అస్మత్ గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మత్ గురుర్ భగవతో స్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవత్ బంధువులరా, మన శ్రీరామ నగరంలో వేయించేస్తున్నటువంటి దివ్య సాకేతంలో సాకేత లక్ష్మి అమ్మవారు రోజుకొక రూపాన్ని మనకి దర్శింపజేస్తుంది. తాను సంతాన లక్ష్మిగా, అలాగే విజయలక్ష్మిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైభవాన్ని తను చూపిస్తూ మనందరికీ అభయాన్ని ఇస్తుంది అమ్మ. ఈరోజు మనకి అమ్మవారు రాజ్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఏ మనిషి అయినా సరే మంచి సంపదలు కావాలనే కోరుకుంటుంటాడు. ఆ సంపదలు లోకంలో మనం పొందేవి కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. కానీ అమ్మ ఇచ్చే సంపద ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే శ్రీ సూక్తంలో మన పెద్దలు ప్రార్థిస్తూ ఒక మాట చెప్తారు, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అని. హే లక్ష్మీ, నిన్ను నేను వరిస్తున్నాను, నిన్ను నేను అర్చిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను, నాకున్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించు. అలక్ష్మీ అంటారు. అంటే అలక్ష్మీ అంటే అక్కడ దారిద్ర్యం, నాకుండే వెలితి పోవాలి, నాకు మంచి సంపదలను అనుగ్రహించు అని అమ్మని ప్రార్థన చేస్తున్నారు శ్రీ సూక్తంలో, వేదంలో. అటువంటి మంచి సంపద కావాలి. అయితే ఈ లోకంలో మనకు వచ్చేటువంటి రాజ్యాలన్నీ కూడా ఎలాంటివి? సామాన్యమైనవే. కొంతకాలం ఉంటుంది, 5 ఏళ్ళు, ఆ పరిపాలన మళ్ళీ జనాలు దించేస్తే పోదు. అలాంటి రాజ్యాలు మనకు వద్దు, సుస్థిరంగా ఉండాలి. అయితే అమ్మవారు రాజ్యాన్ని ఇస్తుందే, రామాయణం చూస్తే మనకి తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు రావణవధ అయిన తర్వాత వారికి జరిపించాల్సిన సంస్కారాలన్నీ జరిపించి సీతాదేవితో పయనమవుతున్నాడు రామచంద్రుడు. అలా వెళ్ళే సందర్భంలో విభీషణుడు నమస్కరించి అలా చూశాడట రాముడు వంక. ఎందుకు అలా చూశాడు? ఇంగిత జ్ఞాస్తు కోసలాహ, ఎదుటివాడి మనస్సులో ఏముందో తెలుసుకోగలరు చూపులతోనే కోసల దేశవాసులు. రాముడికి అర్థమైందట, రామా రాజ్యాన్ని అయితే ఇచ్చావు, 2 సార్లు వానరాలు తగలబెట్టారు, ఒకసారి హనుమంతుడు, ఒకసారి వానరాలు, ఇలా తగలబడిపోయినటువంటి ఈ రాజ్యాన్ని నేను ఎలా పాలించుకోను? ఎక్కడ చూసినా బండరాళ్ళు, విరిగిన చెట్లు, కూలిపోయినటువంటి భవంతులు, ఏమిటి రాజ్యం, ఎలా నేను దీన్ని సుస్థిరం చేసుకోను అన్నట్టుగా ఉంది ఆయన మొహం. వెంటనే రామచంద్రుడు సీతాదేవితో చెప్పేట, హే సీతే, లంకాం వీక్షస్వ వైదేహీం. సీత, ఒకసారి చూడు, ఇదే లంక అన్నట్ట. ఆవిడికి తెలియదా? 9 మాసాలు దాదాపు లంకలోనే ఉంది కదా ఆవిడ, ఆవిడికి అన్నీ తెలుసు. కానీ ఎందుకు రామచంద్రుడు చూడమన్నాడు? సీతమ్మ యొక్క దృష్టి పడితే అక్కడ సంపదలు అన్నీ వస్తాయి. ఎందుకంటే సీతమ్మ వారంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. అమ్మవారి యొక్క దృష్టి ఎక్కడెక్కడ ప్రసరిస్తుందో అక్కడ సంపదలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అమ్మవారి యొక్క చూపు యమ్యం పశ్యతి చక్షుష అంటూ ఉంటారు. అమ్మవారు తన నేత్రాలతో ఎటు వైపు అయితే చూస్తుందో అటువైపు అన్ని కూడా సంపదలు, నేనంటే నేను, నేనంటే నేను అని అహమిక తయా అంటారు. నేను నేను నేనని పోటీ పడుతూ ఉంటాయట సంపదలన్నీ. అందుకే అమ్మవారి చూపు పడాలి అంటారు. అందుకే రామచంద్రుడు ఇగో ఇది లంక అని చూపించాడు. అంత మాత్రమే కాదు, వానరాలు ఇంత సహాయం చేశాయి కదా, వాళ్ళకి ఏదైనా చేయాలి అని, ఇదిగో ఇది సుగ్రీవుని రాజ్యం చూడు అన్నట్ట. అమ్మవారు అలా చూసింది కిష్కింద రాజ్యం వైపు. భరద్వాజుని ఆశ్రమం చూపించాడు. ఇంత మాత్రమే కాదండో, అయోధ్య వస్తుంది, అయోధ్యని మరి రాముడు ఏలుకోవాలి, ఆ రాజ్యం సుస్థిరంగా సంపదలతో ఉండాలి. అందుకే అమ్మవారి అనుగ్రహం అటువైపు కూడా ఉండాలని, అదిగో కనపడేదే రాజధాని పితుర్మమ, ఒకసారి చూడు అయోధ్యని అన్నట్ట. అలా అమ్మవారి చూపు ఎక్కడెక్కడ ప్రసరిస్తే అక్కడెక్కడ సంపదలు పెరుగుతాయి.
అక్కడ మళ్ళీ వినాశనం అనేది ఉండదు. అలాంటి మంచి సంపదలు పెరగాలి అంటే అమ్మ దృష్టి మన వైపు ప్రసరించాలి. అలాంటి రాజ్యలక్ష్మిగా తానుండి మన సంపదలన్నింటినీ వృద్ధి చేస్తుంది అమ్మవారు. అటువంటి అమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన సుందరకాండ పారాయణ కార్యక్రమంలో కూడా చివరి రోజు, ఒక సర్గం అనుకుంది. అలాగే సర్గ పూర్తి కాగానే మనం ఈ పూట శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం చేసుకుంటాం. అందువల్ల ఇక్కడ రాముడు పట్టాభిషేకం జరుగుతుంది, రాజ్యలక్ష్మి అమ్మవారిగా మనకి అమ్మ సాక్షాత్కరిస్తుంది. అందువల్ల మనందరికీ కూడా గొప్ప రాజ్యాన్ని ఇవ్వాలి. ఏం రాజ్యం కావాలి మనందరికీ? మనందరం బంటురీతి కొలువు అని హనుమంతుడు అడిగినట్లుగా త్యాగరాజస్వామి కోరాడు కదా, దాసత్వం అనేదే మనకి స్వరూపం. అందువల్ల మనందరం దాసభూత స్వత సర్వేహి ఆత్మాన పరమాత్మన అని శాస్త్రం చెప్తుంది. మనందరం మొదటి నుంచి దాసులమే ఆ భగవంతుని. ఆ దాసకోటిలో ఉండి హే భగవన్ మా చేత సేవ చేయించుకో అని మనం భగవంతుణ్ణి ఈ దాస కూటానికి రాజుగా మనందరం ఉండాలి. భగవన్ పరమాత్మకి మంచి సేవ చేసే శక్తి మనకు కావాలని మనం వేడుకుందాం. ఈరోజు విశ్వక్సేన ఇష్టి కూడా జరుగుతుంది, చాలా విశేషం. విశ్వక్సేనుడు ఆయన అనుగ్రహం కలిగితే మంచి నేతలు అవుతారట. అటువంటి మంచి నేతలు అందరూ అవడానికి కావాల్సిన శక్తినిచ్చే విశ్వక్సేన ఇష్టి కూడా ఇప్పుడే యాగశాలలో పూర్తయింది, సుందరకాండ ఆవరణ కూడా పూర్తయింది. మనం కూడా పట్టాభిషేక సర్గతో ఈనాటి కార్యక్రమాన్ని పారాయణని ముగించుకుని మంచి శక్తిని మనం పొందుదాం. అందరికీ అనేక అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ విజయదశమి రేపు మనం జరుపుకుంటాం. విజయదశమి, మహర్నవమి, వీటన్నిటి సందర్భంగా అందరికీ అనేక అనేక శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.
తద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీమద్గౌతమవంశమౌక్తికమణి గీతార్థచింతామణి విద్వన్మండలహారనాయకమణి త్రయ్యంతరక్షామణి శ్రీరామాయణ సూక్తిరత్న సుషమా ప్రద్యోతనే హర్మణి గోపాలార్య సుధీమణిర్విజయతాం ఆచార్య చూడామణి కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. కళ్యాణానామవికలనిధి కాపి కారుణ్యసీమా నిత్యామోదానిగమవచసాం మౌళిమందారమాలా సంపద్దివ్యా మధువిజయినః సన్నిధత్తాం సదా మే సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేనుః. పరమ పూజ్య శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామిజీ మహారాజ్కే శ్రీచరణమే పరసత్ సాష్టాంగ ప్రణతి సమర్పణ కర్తే హుయే హమారే సమక్షమే విరాజమాన్ పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీయర స్వామిజీకే శ్రీచరణ సాన్నిధ్యమే భీ సాష్టాంగ ప్రణతి నివేదన్ కర్తే హుయే దాస్ కుస్ దో చార్ బాత్ బోల్నే జా రహా హై. ये अपने समता मूर्ति और कृपा के मूर्ति भगवत रामानुज स्वामी के सन्निधान में स्टैच्यू ऑफ इक्वालिटी इस प्रांगण में हम लोग हैं. ये अपने परम पूज्य आचार्य श्री चिन्नजीयर स्वामी जी महाराज की कृपा इस स्थान को स्वामी जी इस प्रकार सबके लिए एक आश्रय निलय बना दिए. सारे विश्व को इसको रचना करके दर्शनार्थ स्वामी जी ने लोकार्पण किया. बड़े ही पूरे हम देशवासी विश्व में रहने वाले सब मानव जाति भाग्यशाली हैं. स्वामी जी के प्रति हम सब लोगों को कृतज्ञ होना आवश्यक है. और छात्र लोग, आप लोग जानते हैं शरण नवरात्र महोत्सव चल रहा है. माँ लक्ष्मी जी ने एक एक दिन एक एक स्वरूप में हम लोगों को दर्शन दिया. सुबह वहां आराधना होती रही दिव्य साकेतम में, लक्ष्मी जी का तिरुमंजन अभिषेक होता था. उसके बाद एक एक दिन एक एक स्वरूप में अलंकार होता था, महालक्ष्मी के रूप में, वीर लक्ष्मी के रूप में, धन लक्ष्मी के रूप में, धान्य लक्ष्मी के रूप में, संतान लक्ष्मी के रूप में, जय लक्ष्मी के रूप में, विद्या लक्ष्मी के रूप में. और आज किस रूप में है माता जी? जी धैर्य नहीं, आज राज्य लक्ष्मी, कल धैर्य लक्ष्मी का रूप रहा, आज माँ राज्य लक्ष्मी के रूप में विराजमान है. जैसे राजा शासन करते हैं उसी प्रकार माँ भी. अस्येशाना जगतो विष्णु पत्नी, अस्य ईशाना, इस सारे जगत को नियमन करने वाली है, शासन करने वाली है. आकार त्रय संपन्नाम अरविंद निवासिनी अशेष जगदीशित्रीम वंदे वरद वल्लभाम. सकल जगताम ईसी त्री, मानी सबको शासन करने वाली, नियमन करने वाली है माता जी. सबको पूरा चला सकती है, इसलिए राज्य लक्ष्मी के रूप में. देखिए हाथ में डंडा है, माता जी हर रूप से चला सकती है, प्रेम से भी चला सकती है. प्रेम तो उनका स्वरूप ही है, कभी कभी आवश्यक हो तो मानी दुष्ट लोगों को दूर भी कर सकती है. सब प्रकार का सामर्थ्य माँ लक्ष्मी जी में है. आज राज्य लक्ष्मी के रूप में हम लोग आराधना कर रहे हैं. सुबह दिव्य साकेतम में वहां भगवान की सन्निधि में विश्वक्सेन इष्टि कार्यक्रम हुआ. हर दिन एक एक इष्टि अपने श्री परम पूज्य अहोबिल रामानुजी और स्वामी जी सुंदरकांड का प्रत्येक दिन पारायण और उन श्लोकों के द्वारा हवन, एक एक दिन एक एक इष्टि लोक कल्याण के लिए स्वामी जी महाराज ने रखा.
साथ में रहकर आपने चलाया और आज विश्वक्सेन जी की इष्टि, विश्वक्सेन जी को जानते हैं ना, विश्वक्सेन जी के हाथ मैंने एक हाथ में ये मुद्रा है तर्जनी मुद्रा और दोनों हाथ में शंख चक्र भी है और बेत्र दंड एक रहता है, बेत की छड़ी रहती है विश्वक्सेन जी के हाथ में, उनके साथ कई गण लोग रहते हैं वैकुंठ में, विश्वक माने चारों ओर जिनकी सेनाएं हैं इसलिए उनका नाम पड़ा विश्वक्सेन। भगवान के वैकुंठ में वो अधिपति हैं, सारा कुछ चलाते हैं। वंदे वैकुंठ सेनान्यम देवम सूत्रवती सखम यद्वेत्र शिखर स्पंदे विश्वमेतद् व्यवस्थितम्। विश्वक्सेन जी के हाथ में जो बेत्र दंड है, जो छड़ी है, थोड़ी भी हिलती है सारा जगत व्यवस्थित होकर अपने अपने स्थान में रहता है। ये विश्वक्सेन जी का प्रभाव है, भगवान के सेनापति हैं वो। उस प्रकार सारे विघ्नों को निवारण करने वाले विश्वक्सेन जी हैं, उनके विषय में इष्टि विश्वक्सेन जी सबका मंगल करें, कल्याण करें, इस दृष्टि से आज विश्वक्सेन इष्टि हुई और राज्य लक्ष्मी के रूप में माँ का दर्शन हुआ। सांप उधर तो सबको दर्शन देती है, कुछ लोग मंदिर जाना जानते हैं, कुछ लोग मंदिर तक जाना भी नहीं जानते हैं। उन लोगों को दर्शन देने के लिए माँ स्वयं आती है सुंदर अलंकार के साथ में, सिलरई अरुलाले तिरुत्तुम सिलरई अड़घाले तिरुत्तुम। हमारे पूर्वाचार्यों ने तमिल भाषा में बहुत सुंदर बोला है। कुछ लोगों को अपने मूल स्थान में मूल विग्रह में रहकर वहां कृपा करती हैं, जो सज्जन लोग हैं आस्तिक लोग हैं वहीं पहुंच जाते हैं, दर्शन कर लेते हैं। जो वहां खड़े होते हैं समक्ष में माँ उनको कृपा करती हैं। जो वहां तक पहुंचना जाना नहीं जानते हैं, भगवान को ख्याल नहीं रखते हैं, उनको दर्शन देने के लिए, उनको अपनी ओर आकृष्ट करने के लिए, कृपा करने के लिए माँ और भगवान स्वयं बाहर आते हैं। इसलिए रूप में यहाँ दर्शन देने के लिए माँ हर दिन यहाँ एक एक स्वरूप में आती हैं। और लक्ष्मी ही माने कृपा ही जिनका गुण है, माने वो लक्ष्य शब्द का अर्थ है माने दर्शन देना, हम लोगों को दर्शन देती हैं। और एक नाम है श्री ही उनका नाम है। और अपने पूर्वाचार्यों ने कितने सुंदर स्तोत्र बनाया, यामुनाचार्य स्वामी रामानुज स्वामी जी के परमाचार्य थे, कांता चतुश्लोकी चार श्लोक में कितना सुंदर सब भर दिया। और कूरे स्वामी एक महापुरुष रहे रामानुज स्वामी जी के शिष्य, श्री स्तव उन्होंने बनाया 11 श्लोक है, कितने श्लोक 11, उसमें दूसरे श्लोक में कितना सुंदर कितनी सुंदर प्रार्थना करते हैं, हे श्रीर्देवी समस्त लोक जननी त्वाम स्तोतुमिहामहे युक्तां भावय भारतीं प्रगुणय प्रेम प्रधानां धियं भक्तिं भंदय नंदयाश्रितमिमं दासं जनं तावकं लक्ष्यं लक्ष्मीकटाक्ष वीचि विश्रुते मचामी वयम। 11 श्लोकों में से ये दूसरा श्लोक है। माँ लक्ष्मी आपको स्तोत्र करने के लिए मैं आगे बढ़ रहा हूं, सुंदर वाणी आप ही प्रदान करो, अपने विषय में आप ही स्तोत्र कराओ। इस प्रकार भक्तिम भंधय, भक्ति माने उनके चरणारविंद में प्रेम, उसको भक्ति बोलते हैं, उसको मंगल बनाओ। और आश्रित जनों को आपके श्री चरणारविंद में आने वाले भक्तों की आप रक्षा करो, इस प्रकार कोरे स्वामी जी माँ लक्ष्मी से प्रार्थना करते हैं। और आज महानवमी बोलते हैं, महर नवमी इधर बोलते हैं, चाहे जो भी हो महानवमी प्रतिपदा प्रतिपद तिथि से ये उत्सव प्रारंभ हुआ शरण नवरात्र। आज कितना आज नवमा दिन है, नवमें दिन के कार्यक्रम को हम लोग अनुभव कर रहे हैं। और कल विजयदशमी है, कल सुबह का जो कार्यक्रम है दिव्य साकेत में, वहां मंदिर में भगवान साकेत राम को 108 घड़ाओं से अभिषेक होगा, तिरुमंजन होगा कल सुबह गोष्ठी के बाद। और आज आयुधों की पूजा कर रहे हैं, वाहनों की पूजा कर रहे हैं, आज भी करते हैं कल भी करते हैं। स्वामी जी ने बोला ना, जो जिसके लिए जो प्रिय है
वाहन जिनके लिए प्रिय है वो वाहन की आराधना करेंगे, जिनके आयुध प्रिय हैं उससे प्रयोजन है उसकी आराधना करेंगे। यदि विद्यार्थी लोग होंगे अपने ग्रंथों की आराधना करेंगे, अपने जो लेखनी है उसको आदर करेंगे, अपने अपने वस्तुओं को आदर करेंगे, पूजा करेंगे। सरस्वती जी की भी लोग आराधना करते हैं, बाहर मूले नावाहये देवीम श्रवणेन विसर्जयेत, मूल नक्षत्र से, मूला नक्षत्र से प्रारंभ कर श्रवणा कल है, श्रवण नक्षत्र, वेंकटेश भगवान का भी आविर्भाव नक्षत्र है, श्रवण विष्णु देवता का नक्षत्र है, भगवान विष्णु का है। कल और सायंकाल को भगवान घोड़े में आएंगे, घोड़े में सवार होकर प्रभु समी पूजा करेंगे, समी एक वृक्ष होता है उसमें पूजा करेंगे, हम सब लोगों से पूजा कराएंगे स्वामी जी महाराज, अपने अर्चक लोग साथ में रहकर भगवान वीर स्वरूपी किसमें विराजमान होंगे, घोड़े में, अश्व वाहन में सवार होके सब लोगों को पर भगवान दर्शन देंगे और भगवान समी वृक्ष की स्वयं पूजा करते हैं। ये विजय दशमी माने ऐसा समय है, मुहूर्त देखने की आवश्यकता नहीं, जो भी हम लोग कार्यक्रम प्रारंभ करेंगे शुभारंभ करेंगे सब विजयप्रद हो जाएगा, इसलिए वो विजय दशमी कल को क्या बोलते हैं, विजया दशमी। ये तो पूरे भारतवर्ष में सब जगह मनाते हैं अपने अपने ढंग से, दक्षिण में अपने ढंग से, उत्तर में अपने ढंग से, सब सब लोग इस पर्व को मनाते हैं, इस शरण नवरात्र को मनाते हैं और माँ का वैभव को बखान करते हैं और माँ की कृपा को प्राप्त करते हैं, परस्पर सब लोग एक जगह मिलते हैं, सुंदर नूतन नूतन वस्त्र धारण करते हैं और भगवान को भोग लगाने के लिए अच्छे अच्छे चीज बनाते हैं, पूरे उल्लास के साथ में हर जगह मनाते हैं ना, उत्सव मनाते हैं विजयदशमी में। उस प्रकार का जो विजयदशमी कल है, कल वो बड़ा क्या है, पर्व दिन है, इन पर्व दिनों में हम हैं और आज इन नौ आठ रूप में माने महालक्ष्मी जी की जो आराधना वो पूरी हो जाएगी और स्वामी जी ने आप लोगों को छात्रों को प्रत्येक दिन कुछ न कुछ संदेश दिया, स्वामी जी इधर हिंदी में बोलते रहे और आप लोगों को कुछ न कुछ स्वामी जी बताते रहे, हम लोगों को सुनना भी है, जानना भी है, धारण करना भी है, माने महापुरुषों का जो उपदेश है कहां से जाएगा, कान से, यहां से जाने के लिए रास्ता देना चाहिए, पहले श्रोतव्य है, श्रवण करना चाहिए, फिर मनन करना चाहिए, फिर उसको धारण करना चाहिए, बाद में बाकी लोगों को बताना चाहिए, उसके लिए हम लोगों को योग्य बनना पड़ेगा। रामानुज स्वामी जी के विषय में जानना है, 108 दिव्य देशों के विषय में जानना है, इसका क्यों निर्माण हुआ ये भी जानना है, एक एक भगवान ने किनको कृपा की है उसको भी जानना है, रामानुज स्वामी कब अवतरित हुए, कैसे ग्रंथ बनाए, क्या क्या किए, उनके चरित्र को भी हम लोगों को जानना है, जानने के लिए बहुत कुछ है, अपने स्वामी जी के कार्यक्रमों को जानना है, स्वामी जी के आचार्य बड़े जीवर स्वामी जी महाराज उनके विषय में जानना है। अब लगभग एक महीने के बाद, एक महीना भी नहीं है, अब नवंबर एक तारीख से उत्सव आने वाला है, वो दूसरा उत्सव, कौन सा उत्सव है, वो तिरुनक्षत्र महोत्सव हम बोलते हैं, अपने आचार्य श्री चिन्नजीयर स्वामी जी महाराज का तिरुनक्षत्र महोत्सव आ रहा है, 5 दिन चलेगा उत्सव, उसके विषय में भी हम लोगों को जानना है, आचार्य के विषय में जानना है, वो भी कार्यक्रम आएगा 1 तारीख से 5 तारीख तक, 1 तारीख को जीयर पुरस्कार एक कार्यक्रम होता है और स्वामी जी का जो जन्मदिन है तिरुनक्षत्र वो मनाया जाएगा, बीच में पाठ आदि होंगे, फिर 5 तारीख को 1001 घड़ा से कलशों से स्वामी जी के जो भगवान है ना सीताराम चंद्र भगवान उनको अभिषेक होगा, ये सब इस बार यही होगा, गत साल कहाँ हुआ था, विजयवाड़ा सीतानगरम में हुआ था, इस बार हम लोग कहाँ दर्शन करेंगे, ये सब यही दर्शन करेंगे अपने जीवा आश्रम में, ये सब उत्सवों को दर्शन करते हुए माँ लक्ष्मी जी की परम परिपूर्ण कृपा को प्राप्त करते हुए हम लोग आचार्य की सेवा में आगे बढ़ेंगे। अब आगे हमारे समक्ष में श्री 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 त्रिदंडी अहोबिल रामानुजीयर स्वामी जी विराजमान हैं, वो अपने संदेश को तेलुगु भाषा में प्रसारित करेंगे, माने मंगला शासन हम लोगों को प्रदान करेंगे,
और हम लोग भगवान की परिपूर्ण कृपा को प्राप्त करते जाएं, सुनते जाएं और करते जाएं। और स्वामी जी महाराज से हम प्रार्थना कर रहे हैं अपने मंगला शासन ले शासन से सबको कृतार्थ करें। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, श्री क्रोधी नाम संवत्सर శర నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈనాడు 9వ రోజు మహర్ నవమి. ఒక్కొక్క రోజు అమ్మని ఒక్కొక్క రూపంలో అమ్మ చేసే ఉపకారాన్ని అమ్మ స్వరూపంగా దర్శిస్తూ ఈనాడు మనం అమ్మని రాజ్యలక్ష్మిగా మనం దర్శించుకుంటున్నాం. లోకంలో ఏ వ్యక్తి అయినా గౌరవించబడాలి అని కోరుకుంటాడు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సమాజంలో ఉండే 10 మంది ఆ వ్యక్తిని మంచివాడుగా గుర్తించాలి అని కోరుకుంటాడు. నటించినా లేదా మంచి పనులు చేసినా మంచివాడుగా ఉండాలి, గుర్తించబడాలి అని కోరుకుంటాడు. అలా మన జీవితాన్ని దిద్దుబాటు చేసి మనలో మంచి మనస్సును మంచి మాటను సమాజం మనల్ని గౌరవించేట్టుగా చేసే ఉపకారం మనకి అమ్మ రాజ్యలక్ష్మిగా మనకు అనుగ్రహిస్తుంది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మ వైభవాన్ని అందరం కూడా చక్కగా అనుభవించాలి అని ప్రతి నిత్యం కూడా మనకి దివ్య సాకేత క్షేత్రంలో సుందరకాండ పారాయణం, సుందరకాండ శ్రీరామ మంత్ర సంపుటీకరణంతో హవన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు మన ఆచార్యులు వారి మంగళాశాసనాలతో, శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీ స్వామి వారు అమ్మ సన్నిధానంలో వారు రామాయణ అంతర్గతమైనటువంటి సుందరకాండ పారాయణాన్ని వారు నిర్వహిస్తే, యాగశాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్టి కార్యక్రమంతో పాటు సుందరకాండ హవన కార్యక్రమాన్ని కూడా జరుపుకొని ఈనాడు దాన్ని సుసంపన్నం చేసుకున్నాం రామ పట్టాభిషేక సర్గతో. రేపు మనకు విజయదశమి. విజయదశమి సామాన్యంగా ఏ ముహూర్తాన్ని చూడాల్సిన అవసరం లేదంటారు. ఆనాడు ఏ కార్యమైనా మంచి పని తలపెట్టడానికి నిజానికి దానికి కూడా విఘ్నాలు ఉంటాయి. అందుకే ముహూర్తాలు కావాలి అని కోరుకుంటారు. మంచి ముహూర్తం కావాలి, గ్రహాలు అనుకూలంగా ఉండాలి, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, చేసే కార్యం మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని కోరుకుంటారు. కానీ అమ్మ అనుగ్రహం చేత రేపు విజయదశమి. రేపు ఏ కార్యం తలపెట్టినా ముహూర్తంతో పని లేకుండా గ్రహాలన్నీ కూడా అమ్మని ఆరాధిస్తూ ఉంటాయేమో, వాటి ప్రభావం మన మీద ఉండదేమో, ఎందుకంటే భగవంతుడు కూడా అమ్మని ఆరాధిస్తాడు. రేపు సాయంకాలం శమి వృక్షం రూపంలో శ్రీ మహాలక్ష్మి స్వామి తాను ఆరాధిస్తాడు విజయదశమి నాడు. కనుక ముహూర్తాలతో పని లేకుండా మంచి పనులు చేయడానికి మనం రేపు ఏ కార్యాన్నైనా ఆరంభించవచ్చు అని మనకి పెద్దలు మనకి అలా ఉపదేశం చేస్తారు. రేపు ఆ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం సాయంకాలం. ఈ పూట రాజ్యలక్ష్మి అమ్మవారిగా అమ్మని దర్శిస్తూ మనందరికీ చక్కటి మాట మనస్సు నడవడిక ఏర్పడాలి అని ప్రార్థన చేద్దాం. మనకి మరింత యోగ్యత ఏర్పడేట్టుగా మంగళాశాసనం చేయవలసిందిగా పూజ్యశ్రీ త్రిదండి అహోబల రామానుజీ స్వామిని సవినయంగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. యో నిత్యమచ్యుత పదాం భుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేని అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం శ్రీం శ్రీయై నమః. జై శ్రీమన్నారాయణ.
భగవద్ బంధువులారా, నవరాత్రాలు చూస్తుండగానే అప్పుడే పూర్తయిపోతున్నాయి. ఈరోజుతో మనకి నవమి, మహర్నవమి అని అమ్మవారి యొక్క ఒక్కొక్క రూపాన్ని చూస్తూ ఈరోజు రాజ్యలక్ష్మిగా మనం దర్శించుకున్నాం. చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, లక్ష్మీదేవి ఎంతమంది అని. ఒక్కరే లక్ష్మి, కానీ ఆవిడలో ఎన్నో రకాలైనటువంటి బహుముఖంగా ఆవిడ ఫలాలు ఇస్తుంది. ఒక వ్యక్తిలో చూడండి బోల్డ్ టాలెంట్స్ ఉంటాయి. ఒకతను అవసరమైతే పాడగలడు, ఆడగలడు, చిత్రం గీయగలడు, వంట చేయగలడు, ఏదైనా ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నట్లుగానే అమ్మలో కూడా తన సంతానమైన మనందరికీ ఎవరైతే ఆశ్రయించుకుంటారో ఆశ్రయించుకున్న వాళ్ళకి విద్యనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, వీటన్నిటికి కావాల్సిన తిండినిస్తుంది, ధాన్యలక్ష్మిగా అన్నీ ఇస్తుంది. చివరికి ఈరోజు రాజ్యలక్ష్మిగా అమ్మ ఉంది. ఆవిడ రాజ్యాన్ని కూడా ఇస్తుందట అమ్మ. ఏమండి రాజ్యాన్ని ఇస్తుందా అమ్మవారు? పొద్దున మనం చెప్పుకున్నాం సాకేత రాముని సన్నిధిలో, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా రాజ్యం సంపదలన్నీ వచ్చేది. అది భగవంతుడికైనా అంతే. పరమాత్మకి అమ్మవారు లేకపోతే ఏం చేయాలో తోచలేదు. అలాంటి సందర్భంలో ఆయన దేవతలు వచ్చి అడిగారట, స్వామి రాజ్యాన్ని శత్రువులంతా వచ్చి కబళిస్తున్నారు, ఏం చేయమంటారు? వాళ్ళతో స్నేహం చేసుకోండారా, పానసముద్రాన్ని చిరకండి అన్నాడు. దానికి సహాయం ఆయనే చేశాడు. చేసి అమ్మ బయటకు వచ్చింది. అందులోంచి వచ్చిన తర్వాత మనకి వేదాంత దేశికులు చాలా అందంగా చెప్తారు ఒక శ్లోకంలో, ఆ అమ్మ వైభవం ఇంత అని ఎవరు కొలవలేరు. మానాతీత ప్రథిత విభవం మంగళం మంగళానాం అంటారు. మంగళాలకే మంగళం చేస్తుంది ఆ తల్లి. లోకంలో చాలా మంగళాలు చేసే వస్తువులు ఉన్నాయి, వాటికి కూడా మంగళత్వాన్ని ఇచ్చేది అమ్మ. ఆవిడ వైభవం ఇంత అని కొలవడం ఎవరి తరం కానే కాదు. అలాంటి ఆ తల్లి నారాయణుడు అలా ఉంటే ఆయన పాలసముద్రాన్ని చిరికాడు అమ్మయ్య అని కూర్చున్నాడు. ఆయనకు ఒక కాంతిని తీసుకొచ్చిందట అమ్మ. ఎలా? వక్షఃపీఠీం మధు విజయిన భూషయంతీం స్వకాంత్యా. తను వెళ్ళి చేరడం వల్ల, తన కాంతి వల్ల ఆయనకు కూడా శోభ పెరిగిపోయింది. అందువల్ల పరమాత్మ ఉత్తగా ఉంటే కాదు, అమ్మ చేరితేనే ఆయనకు కూడా వైభవం. అలాంటి అమ్మ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెళ్తే అక్కడెక్కడ సంపదలు పెరుగుతాయి. అందుకే రామచంద్రుడు పట్టాభిషేకం చేసుకోవడానికి లంక నుంచి బయలుదేరి వెళ్ళాడు అయోధ్యకి. వెళ్ళే సందర్భంలో విభీషణుడు మొహం అంతా దీనంగా పెట్టుకుని ఉన్నాడు. లంక అప్పటికి 2 సార్లు ధ్వంసం అయిపోయింది. ఒకసారి ఆంజనేయ స్వామి తగలబెట్టాడు, 2వసారి వానరులంతా దగ్ధం చేశారు. ఇలాంటి లంకని ఎలా ఏలుకోను అన్నట్టుగా చూశాడు. రాముడు సామాన్యుడు కాదు. ఇంగిత జ్ఞాస్తు కోసలాహ అంటారు. మనుషులందరి యొక్క ముఖ కవళికల్ని బట్టి వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకుంటాట. అందుకని రామచంద్రుడు తెలుసుకుని అమ్మతో చెప్పాట, సీతే ఒకసారి లంకను చూడు అన్నట్ట. ఎందుకు చూడాలి అమ్మవారు? ఆవిడికి తెలియదా? లంకాం వీక్షస్వ వైదేహీం అంటాడు. చూడు సీతే, ఇది లంక అన్నాడు. చూసింది అమ్మవారు. చూస్తే ఏమవుతుంది? మళ్ళీ మన పెద్దలను అడగాలి. వేదాంత దేశకులనే మహానుభావులు శ్రీస్థుతిలో అందంగా తెలియచేస్తారు. యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వదీయాహ తస్యాం తస్యాం అహమికతయా తన్వతే సంపదోఘాహ. ఎటువైపు అయితే అమ్మ చూపు ప్రసరిస్తుందో అటువైపు సంపదలన్నీ నేనంటే నేను, నేనంటే నేనని వస్తాయిట. ఆ మాట వేదాంత దేశకులు చెప్తే వారికంటే ముందు కాలంలో ఉన్న భట్టరు వారు ఒక అందంగా చెప్పారు. అమ్మ చూస్తే రావడం ఏంటండి? అమ్మ చూడకుండా సంకల్పించుకుంటే చాలు. చిచిలిషే తవ భ్రూలత. ఎటువైపు అయితే చూడాలి అని అనుకుంటుందో, ఎవరినైతే అనుగ్రహించాలని అనుకుంటుందో, ఆ అనుకున్నప్పుడు వాడి దగ్గరికి కొన్ని వస్తాయిటండి. రతిర్మతి సరస్వతి మన మధ్య చెప్పుకున్నాం మనం. ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన హృదయం ఒక వ్యక్తికి ఉంది అంటే ఎవరిని చూసినా వాడు జాలి పడుతున్నాడు. అందరికీ కాస్త సేవ చేద్దాం అనుకుంటున్నా అంటే లక్ష్మీదేవి వాడిని చూడబోతోందని అర్థం. మంచి బుద్ధి వాడికి ఉంది అంటే లక్ష్మీదేవి వాడిని చూడబోతుందని అర్థం.
అంటే లక్ష్మీదేవి రాబోతుందంటే ఇవన్నీ వచ్చేస్తాయటండి. ఇవన్నీ సేవకులట, ధైర్యం, సాహసం, పుష్టి, ఇవన్నీ వచ్చేస్తాయటండి. లక్ష్మి కొంతమంది అంటుంటారు వాడి సంపదలు చూసి, వాడికి లక్ష్మీ కటాక్షం కలిగిందండి అని. లక్ష్మీ కటాక్షం కలిగితే రావడం కాదు, ఆవిడ రావడానికి ముందే ఇవన్నీ వస్తాయి. మమ్మల్ని ఒకరు అడిగారు అదేమిటండి ఇలా అని. నాకు ఏం చేయాలో తెలియల. ఒకసారి గురువుగారి అనుగ్రహం నాకు మంచి భావన స్ఫురింపజేశారు ఆచార్య. మనం చూడండి, ఇక్కడికి ప్రైమ్ మినిస్టర్ని పిలిచాం సమతా కుంభకి. ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు అని తెలియగానే ఆయన ఇంకా రాలా. రావడానికి ముందు ఎవరు వచ్చారండి ఇక్కడికి? లోకల్ పోలీసులు వచ్చారు, అక్కడి నుంచి ఎస్పీజీ వచ్చారు. ఎన్ని అడుగులు వేయాలి, ఎక్కడికి వస్తారు, ఏమిటి, అన్నీ స్కాన్ చేసుకున్నారా లేదా, ఎంతమంది వచ్చారండి సెక్యూరిటీ. మనం పెట్టుకోవాలా సెక్యూరిటీని, మనం ఏం పెట్టుకోవాలా, అందరూ వచ్చేసారు. అలాగే లక్ష్మీదేవి రాబోతుంది అని ముందు ఆవిడ అనుకుంటే చాలు, వెళ్ళాలి పలానా వాడి దగ్గరికి, పలానా వాడిని కటాక్షించాలి అనుకుంటేనే ఈ మంచి బుద్ధులన్నీ వచ్చేస్తాయండి. ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇంకొకటి మాకు అనిపించే భావన, రోజు మనం అమ్మవారిని ప్రార్థన చేస్తాం. కొంతమంది తిండి కావాలని కోరుకుంటారు. ఎంతమందికి ధాన్యం కావాలి, తిండి కావాలనుకునేవారు? మిమ్మల్ని అందరూ ఉన్నారు. అది ఒకటి ఇచ్చేస్తే సరిపోతుందా చెప్పండి? డబ్బులు ఎంతమందికి కావాలి? చూసారా మళ్ళీ డబ్బులు, విద్యాలక్ష్మి. మరి ధైర్యం ఎంతమందికి కావాలి? అందరికీ. వీటిల్లో ఏదో ఒక్కటి ఉంటే సరిపోతుందా, అన్నీ కావాలా చెప్పండి? అన్నీ కావాలండి, ఏదో ఒకటి ఉంటే సరిపోదండి. ధైర్యలక్ష్మి ధైర్యాన్ని ఇస్తుంది, సంతానలక్ష్మి సంతానాన్ని ఇస్తుంది, సరిపోతుందా? కాదు. ఒక మనిషికి రాజ్యం రావాలి అంటే ఎప్పుడొస్తుందో తెలుసా అండి? ఒక మనిషి గొప్పవాడని దేన్ని బట్టి నిర్ణయిస్తారంటే, ఇది కూడా రామాయణమే చెప్తోంది. రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఇంద్రుడు వాయుదేవుడితో మాల పంపించాడు. ఆ మాల పంపించినప్పుడు రామచంద్రుడికి వేశారు. వేసిన తర్వాత ఆ మాలని రామచంద్రుడు సీతాదేవికి సమర్పించాడు. ఏ సీతే, నీకు ఇస్తున్నాయి, తీసుకో అని. సీతాదేవి అడిగిందట, ఇదేం చేయమంటావు అని. తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య. రామచంద్రుడు అన్నీ తెలిసినవాడు కదా, తెలిసి ఆయన చెప్పేట, ఎవరిలో అయితే నీకు పౌరుషం, విక్రమము, బుద్ధి ఈ మూడు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వు అన్నట్ట. ఈ మూడు ఉండాలండి. కొంతమందికి ధైర్యం ఉంటుంది, కానీ వెళ్ళి కార్యాన్ని సరిగ్గా చేయలేక కార్యాన్ని పాడు చేస్తారు. అలా ఉండొచ్చా? ధైర్యం ఉండాలి, చొచ్చుకుపోవాలి, దాంతోపాటు తన పరాక్రమాన్ని కూడా చూపించి వాళ్ళని ఓడించి రావాలి తప్ప తాను చిక్కిపోకూడదు, తాను బందీ కాకూడదు. చాలామంది అంటూ ఉంటాం, నాకేం భయం లేదు, నేను ఎవరిని లెక్క చేయను. చిన్నప్పుడు వాడు లెక్కలు చేయలేదు, సైన్స్ చేయలేదు, అందుకే వాడికి ధైర్యం లేదు. నేను నాకు లెక్కలేదు లెక్కలేదు అంటూ ఉంటారు. అందుకని గుర్తుపెట్టుకోండి, అలా అన్నవాడు అన్ని పనులు చేయలేడు. చాలా తెలివి కూడా ఉండాలి. కొంతమందికి తెలివి ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నాకంటే ఎక్కువ విషయాలు మీకు ఇంకా బాగా తెలియచ్చు, ఎన్నో విషయాలు చదువుకుని ఉండొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడగలరా? అవకాశం ఇచ్చిన కొంతమందికి ఇక్కడికి వచ్చాక మైక్ పట్టుకున్నాక ఉన్నవన్నీ మర్చిపోవచ్చు, వాడి పాపం రాదు. నా లాంటి వాడు చదవకపోయినా ఏదో విన్నవి గురువుల దగ్గర విన్నవి చెప్పచ్చు, చెప్పలేం. ఒక్కొక్కడితో ఒక్కొక్క వైభవం ఉంటుంది, దేవుడు అందరికీ ఒకటే ఇవ్వడండి. కొంతమందికి పౌరుషం ఉంటుంది, ఏదైనా సాధిస్తాను అని, కానీ విక్రమము ఉండదు, చొచ్చుకుపోయే స్థితి ఉండదు. కొంతమందికి చొచ్చుకుపోతారు, పౌరుషం ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అది తెలియాలి కదండి, అందుకని బుద్ధి కూడా కావాలి. ఈ మూడు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు. ఎవరికన్నా ఉన్నాయా ఇలాంటివి చూసి అలాంటి వాడికి మాల ఇవ్వు అన్నట్ట స్వామి. అప్పుడు సీతమ్మ చూసింది, ఎవరికి ఇవ్వాలి? ఈ మూడు కలిగిన వాడెవడు? హనుమంతుడు. అందువల్ల ఎవరికి పడితే వారికి రాజ్యాన్ని ఇవ్వదు రాజ్యలక్ష్మీదేవి. ఈ మూడు కావాలి. మరి ఈ మూడు ఇచ్చేది కూడా ఎవరు? అమ్మే. అమ్మని ప్రార్థన చేద్దాం. తల్లి, నాకేం తెలీదు, ఏం చేస్తావో నీ ఇష్టం. చూడండి, తండ్రి పిల్లలందరికీ సమానంగా చదువు చెప్పిస్తాడు, అందరికీ కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇస్తాడు, కానీ తన తర్వాత బాధ్యతని చూసుకోమని
నలుగురికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? ఎవరు ప్రయోజకుడో, ఎవరు బాగా మంచి నిశితమైన దృష్టి ఉంటుందో, అలాగే చొచ్చుకుపోయే ధైర్యం, కార్యాన్ని చక్కగా చేసుకురాగలిగే సామర్థ్యం, ఇన్ని ఉన్నవాడికే తండ్రి అప్పచెప్తాడు తప్ప ఎవరికి పెడితే వాడికి ఇస్తాడా? వ్యాపారాన్ని ఇస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకే ఈ మూడు గుణాలు కావాలి. చూశాడు రామచంద్రుడు, చెప్పాడు సీతమ్మ చేసింది, ఆంజనేయ స్వామి చూసింది. ఎందుకంటే హనుమంతునికి ఉన్న ధైర్యం ఎవరికుందండి? ఎదురుగుండా అంత సముద్రం ఉంటే నాకు ఇదో లెక్క అన్నాడు, దూకేశాడు. వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురైనాయి. సమస్యలు ప్రతి వ్యక్తికి వస్తాయి, వస్తే దడుచుకుని వదిలేసి పారిపోతాం మనందరం. కానీ సమస్య వచ్చినప్పుడు మనిషి నిలబడాలి కదా. అలా నిలబడ్డాడు. అప్పుడు బుద్ధిని కూడా వాడాడు ఆంజనేయ స్వామి. ఒక్కొక్కప్పుడు అంత పెద్ద వానరమైనా బుద్ధిమంతుడైనా ఆయనకు కూడా అనిపిస్తుంది, అయ్యయ్యో నేను పాడు పని చేశానే, చీ ఎందుకు నేను ఇలాంటి పని చేశానే బతకూడదు అనుకుంటాడట. ఏం చేశాడు? తన తోకకి నిప్పు అంటిస్తే ఆ తోకతోనే లంక మొత్తాన్ని దగ్ధం చేశాడు. ఆ నిప్పుతోనే వెంటనే హనుమంతునికి అనిపించిందట, అమ్మమ్మో ఎంత పాడు పని చేశాను నేను, రామకార్యం కోసం వచ్చి సీతమ్మ లేకుండా అయిపోయిందే, ఈ అగ్నిలో సీతమ్మకి ఏమన్నా ప్రమాదం జరిగితే ఎలా అని భయపడిపోయి ఆంజనేయ స్వామి వారు, నేను ఇక్కడే ఉండిపోతా, ఆకులు అలాలు తింటాను, లేదు మరణిస్తాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే ఈ లోపల ఋషులు మొదలైన వాళ్ళంతా అనుకున్నారట, పైన దేవతలంతా, అరే హనుమంతు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత విచిత్రం జరిగింది, తనకున్నటువంటి నిప్పుతో, తోక ఖండించిన నిప్పుతో లంకను అంటిస్తే లంక అంతా దగ్ధమైంది, కానీ ఆయన తోకకేమవ్వాలా, ఒక వెంట్రుకు కూడా ఏమవ్వలేదు. ఇంతేకాదు అశోకవనం కూడా ఏమవ్వలేదు, సీతమ్మ ఉన్నటువంటి వృక్షానికి కానీ సీతమ్మకు కానీ ఏం జరగలేదు అనగానే వెంటనే ఆంజనేయ స్వామి అమ్మయ్యా అనుకున్నాడు. చూడండి ఎంత గొప్పవాడో, వెళ్ళిపోలే అక్కడి నుంచి అక్కడ అలాగా ఒకసారి ప్రత్యక్షంగా నేనే చూస్తా, చూసి అప్పుడు నేను రాముడికి నివేదిస్తా అని వెళ్ళాడు. అలా హనుమంతుని యొక్క బుద్ధి ఎక్కడికక్కడ చూడండి. తన మాటలతో ఆంజనేయ సీతమ్మకు కూడా ధైర్యాన్ని చెప్పాడు, రావణాసుడికి భయాన్ని కలిగించాడు. ఇది కదండి బుద్ధి అంటే. ఒక సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఒక్క మాటతో ఎలా బెంబేలెత్తిచ్చాడు చూడండి. రావణాసుడి దగ్గర చెప్పాట ఆంజనేయ స్వామి, చూడు మేమంతా సామాన్యులం కాదు, సుగ్రీవుడి దగ్గర వేల మంది కోట్ల మంది వానరాలు ఉన్నారు, వాళ్ళల్లో నేను ఒక చిన్నవాడిని అని సీతమ్మ దగ్గర చెప్పి ఆవిడికి ధైర్యాన్ని కలిగించాడు. రాక్షసుల దగ్గర చెప్పిన తర్వాత రాక్షసులకు అనుకున్నారట, ఒక్క కోత వస్తేనే లంక మొత్తాన్ని పాడు చేస్తే కోటానుమంది కోట్ల వానరాలు వస్తే వాళ్ళేం చేస్తారో, జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణ అభిపాలిత అంటూ ఆయన చాలా అందంగా చెప్తాడు. అలా తన మాటతో రావణాసుడికి, చుట్టూ ఉండే పరిజనానికి భయం కలిగించాడు, సీతమ్మకి తన మాటతో ధైర్యాన్ని కలిగించాడు. ఇలాంటి లక్షణాలు ఏ మనిషి దగ్గర ఉంటాయో అలాంటి వాణ్ణి రాజ్యానికి నేతగా చేస్తుంది అమ్మ, రాజ్యలక్ష్మి వాడిని వరిస్తుంది. ఇవన్నీ మిగతా క్వాలిటీస్ ఇచ్చేది కూడా ఆవిడేనండి. ధైర్యం కావాలంటే ఆవిడే ఇస్తుంది, మంచి బుద్ధి కావాలంటే ఆవిడే ఇస్తుంది. అందుకే మనం ప్రతిరోజు అమ్మవారిని కనుక మనం శరణాగతి చేస్తే చాలండి, అమ్మవారిని పట్టుకుంటే మనం బాగుపడతామని ఈ మాట చెప్పింది సాక్షాత్ భగవంతుడే, మన ఆగమ గ్రంథాల్లో చెప్పాడు. ఈ సంసారంలో ప్రతి వ్యక్తి తనని పొందాలని ప్రయత్నిస్తూ సంసారే పతతామధః, అందరూ పడిపోతూ ఉంటారు. మరి నన్ను చేరాలంటే ఎలాగా? లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమ ఋషిభి, ఎవరైతే గనక లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారో అమ్మని, అలాంటి వాళ్ళు మాత్రమే నన్ను చేరగలుగుతారు. ఇది ఋషులు కూడా అవలంబించిన ప్రక్రియ అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. నా మతం కూడా ఇదే, నా అభిప్రాయం కూడా ఇదే అని స్వామి చెప్పాడన్నమాట. అటువంటి గొప్ప భావాన్ని మనకి నేర్పింది మన సంప్రదాయం. అలాంటి లక్ష్మీదేవి వివిధ రూపాల్లో మనం ఆరాధన చేసుకున్నాం అమ్మని. ఈ నవరాత్రాల్లో 9 రోజులు అయింది, రేపు మనకి దసరా. ఈరోజు ఇందాక మా కృష్ణమాచార్య స్వామి తెలియజేశారు,
మహర్నవమి అనే పేరుతో ఈరోజు అమ్మవారి ఆరాధన చేసి వాహన పూజలు కూడా చేస్తాం మనందరం. నిజానికి వాహన పూజలు ఎందుకు చేయాలి? వాహనం బాగా నడవాలని. నిజానికి మనం ఏ వాహనాన్ని పూజ చేయాలి? మాకు అనిపించేది ఏంటంటే మనం వాడే కారులో మిగతావో కాదు, నిజమైన వాహనం మన శరీరమే. ఈ శరీరాన్ని కూడా పూజ చేసుకోవాలి. ఎవరైనా మాట వినవే, ఓ మనస్సా, నా కాల, నా చెయ్యి, నా మాట వినవే. చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు అని ముకుందమాల్లో మన కులశేఖరాలు వాళ్ళు కీర్తించినట్టుగా జిహ్వే ఓ నాలుక కీర్తించు కేశవ 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 అనవే. ఓ పాదాల్లారా పదండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్దాం. విడిగుడికి వెళ్తే ఒక్క దేవుడే ఉంటాడు. ఇక్కడ 108 తిరుపతులు ఉన్నాయండి. 108 తిరుపతుల్ని అలా అలా తిరిగి వద్దాం. ఓ మనస్స భజ శ్రీధరం, భజ శ్రీధరుణ్ణి భజించు భజించు. ఇది కదా చెప్పాలి. అందుకని వీటికి పూజ చేయాలండి. ఈ శరీరం కూడా ఒక వాహనమే. ఈ వాహనం గనక మంచిగా ఉందే మనం ప్రయాణం మంచిగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే పొద్దున మాకు భావన కలిగింది స్వామివారితో అన్నాం. స్వామివారు అదే చెప్పారట. ఆచార్యుల అభిప్రాయాలన్నీ మనకి అనుగ్రహిస్తుంటారు కదా. చాలా అందంగా స్వామి చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో వాహనాన్ని ఆరాధిస్తారు కదా, వాళ్ళు వాడుకునే పెన్నులో ఏదో ఒకటి. మరి నిజానికి మనిషికి కూడా ఒక ఆయుధం ఏది చెప్పండి? నోరు, మాట. మాట కూడా ఒక ఆయుధమే కదా. అందుకని దీన్ని కూడా ఈరోజు అర్చించాలి. అయితే నోటిని అర్చించడం ఒకరోజు కాదండి, రోజు చేయాలి. ఒక సామెత చెప్తుంటారు చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు ఒక్కటి సరిగ్గా లేకపోతే ఊరు కాదు. శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంద్రియం మన మాట విందు, ఇంట్లో ఉన్నవాళ్ళే మన గట్టిగా దండిస్తారు. అందువల్ల నోరు బాగుండాలి, మంచి మాటలు మాట్లాడాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః. మంచి మాట మాట్లాడండి, లోకమంతా మిమ్మల్ని చూసి ఆనందిస్తుంది. చెప్పేది గట్టిగా చెప్పేదైనా మంచిగా చెప్పాలట. అది రాముడి దగ్గర మనం చూడొచ్చు, హనుమ దగ్గర చూడొచ్చు. అలాంటి గొప్ప శక్తిని మనకు అనుగ్రహించమని అమ్మని మనం ఆరాధిస్తూ ఈరోజు వాహన పూజలు చేస్తాం. ఈ వాహనాన్ని కూడా మంచిగా నడపమని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం, అమ్మని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అమ్మ కూడా వాహన సేవతో ఇక్కడి నుంచి ఎదురుగుండా అక్కడ ఫౌంటైన్ దాకా వెళ్ళి అక్కడ సమతా నీరాజనం రామానుజులకి సమర్పిస్తారు. 108 దివ్య దేశాలకి హారతిస్తారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ అదృష్టం ఉండదండి. తిరుమల వెళ్తే తిరుమల వెంకటేశ్వరకి హారతిస్తారు. శ్రీరంగం వెళ్తే శ్రీరంగనాథుడికి ఇస్తారు. ఒక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వస్తే 108 దివ్య దేశాలకి ఏకకాలంలో హారతిచ్చే ఒక అవకాశం ఇక్కడే ఉంది. అందులోనూ ఒక్కరు కాదు, వేద పండితులు, వేద విద్యార్థులు, ఏ కల్మషం లేని పిల్లలు హారతులు ఇస్తారు. అటువంటి మంచి హారతి పాపాలన్నీ హరింపజేసేది, మంచి శక్తిని ఇచ్చేది. మనందరం చూద్దాం చూద్దాం. ఇప్పుడు అమ్మవారికి నీరాజనం సమర్పించి తీర్థాన్ని ఇస్తారు, ప్రసాదాన్ని ఇస్తారు. తీసుకుని అందరం వెళ్దాం. లక్ష్మీమాయీ సీతారామచంద్ర భగవాన్ ఉల్లాస పల్లవిత పాలిన సుప్తలో ఆచార్య పురోగమై సర్వైశ్చూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం గోవిందా.